నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మాధవి. కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరో 2 వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పుంజుకుంటుందని, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు ప్రకటించాయి. అయితే ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ ప్రజానాడి మారుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కొన్ని స్థానిక మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలో ఏ పార్టీ కూడా ఏకపక్షంగా అధికారం చేజిక్కించుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్గా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉంటుందని పేర్కొంటున్నాయి. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు మేజిక్ ఫిగర్ 113 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. తాజాగా కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలు పరిశీలిస్తే జన్కీబాద్ సర్వేలో బీజేపీకి 98 నుంచి 109 సీట్లు, కాంగ్రెస్కి 89 నుంచి 97, జేడీఎస్ 28 నుంచి 99 స్థానాల్లో విజయం దక్కించుకుంటాయని తేలింది. మ్యాట్రిక్స్ సర్వేలో బీజేపీకి 96 నుండి 106, కాంగ్రెస్కి 84 నుండి 94, జేడీఎస్ 29 నుండి 34 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని స్పష్టమైంది. సియోటర్ సర్వేలో బీజేపీకి 79 నుండి 89, కాంగ్రెస్ 106 నుండి 116, జేడీఎస్ 24 నుండి 34 సీట్లు దక్కించుకుంటాయని తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు అందుబాటులో, జూమ్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పుడు ముందుగా చూసుకుంటే కర్ణాటకలో మే 10 ఎలక్షన్స్ జరగనున్నాయి, అలాగే 13 రిజల్ట్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ మరియు కాంగ్రెస్ అలాగే జేడీఎస్ మూడు పార్టీలకు సంబంధించి త్రిముఖ పోటీ అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా కర్ణాటకలో ఈ త్రిముఖ పోటీలో ఈ అసలు రిజల్ట్ ఏ విధంగా, ఏ పార్టీకి సంబంధించి రిజల్ట్ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రస్తుతం మన అన్ని చోట్ల వినేది ఏంటంటే, ఇవాళ అన్ని చోట్ల మనకి కాంగ్రెస్ పార్టీ కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది అని వింటున్నాం. అన్ని చోట్ల అది ఎంతవరకు నిజం, రోజు రోజుకి తగ్గిపోతుందా పెరుగుతుందా కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో బీజేపీ అధికారంలో ఉన్నది, కానీ వాళ్ళకి సీట్లు బాగా వస్తాయి ఇంకా చెప్పలేకపోతా. 2018 ఎలక్షన్ మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 80 వచ్చినాయి, బీజేపీకి 108 వచ్చినాయి. మిగతా కుమారస్వామి జేడీఎస్కి వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయిపోయాడు. 1 సంవత్సరం 2 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కుమారస్వామి. అది అలాగే వస్తాదా ఈసారి? బీజేపీ అధికారంలో రాకపోయినా జేడీఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినా చాలు. ఎందుకంటే బీజేపీకి కర్ణాటకలో ఉన్న ఒక విశేషం,
గత 30 సంవత్సరాలు బట్టి ఏ పార్టీకి 2వ సారి అధికారం ఇవ్వలేదు. అదే కాకుండా 30 సంవత్సరాల నుంచి వచ్చిన కొత్త ఫ్యాక్టర్ ఏంటంటే 3వ పార్టీ ఉన్నది ముక్కోన పోటీ. జేడిఎస్ కి నిజంగా ఒక 40 సీట్లు వస్తే ఇంకా ఎవరికి మెజారిటీ రావటం కష్టం అక్కడ. సో జేడిఎస్ కి 20 సీట్లు వస్తాయా 30 వస్తాయా 40 వస్తాయా దాని మీద ఆధారపడి ఏ పార్టీ ఉండినా లేకపోయినా ఆయన గెలుస్తాడు. అలాగే కుమారస్వామి నిలబడే చోట ఆయన గెలుస్తాడు. కుమారస్వామి కుటుంబం 6 సభ్యులు పోటీ చేస్తున్నారు వాళ్ళు గెలుస్తారు. డికె శివకుమార్ గెలుస్తాడు, సిద్ధరామయ్య గెలుస్తాడు, అలా ఒక 100 వ్యక్తులు ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండరు. సో మనం అక్కడ చూసేది ఏంటంటే వ్యక్తులుగా చూడాలి కానీ పార్టీలుగా మర్చిపోవాలి. ఆ వ్యక్తులు ఎంతమంది గెలుస్తారంటే అందరూ గెలుస్తారు ఈసారి. ఎవరైతే 30-40 సంవత్సరాలు బట్టి కర్ణాటక రాజకీయంలో ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళు తగ్గిపోయాక వాళ్ళ కుటుంబ సభ్యులు అవుతున్నారు. సో అది ఉన్నది ఫ్యాక్టర్. ముక్కోన పోటీ నాయకుల రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీరు గెలవటం కష్టం. ఆంధ్ర తెలంగాణ అక్కడ ఎలా కాదు, పార్టీ ఏదో నిన్ను చూసి నువ్వు గెలుస్తావు తెచ్చుకుని పెట్టుకుని నిలబెట్టుకుంటున్నా. సో అది పెద్ద ఫ్యాక్టర్ అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ నిన్న మొన్నటి నుంచి సీరియస్ గా బిగిన్ చేశారు. ఇంకో 12-13 రోజులు ఉన్నాయి. ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ ఇవేళ స్టార్ట్ చేసేయడం అనుకుంటున్నా. సో చూడాలి ఒక వారం రోజులు. ఇక్కడ బీజేపీ మోడీ అయితే అంటున్నారు ప్రచారంలో పాల్గొని అసలు కాంగ్రెస్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, ఇంకా కాంగ్రెస్ ఏం చేయలేదు, మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది, అక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అయితే ఉంటుంది అని చెప్పేసి ధీమాగా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా కష్టం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న దేశంలో 8-9 రాష్ట్రాల్లో బలంగా ఉన్నది ఒక కర్ణాటక బలంగా ఉన్నారు. అధికారం పోయి 5 సంవత్సరాలే అవ్వండి, 10-15 సంవత్సరాలు అవ్వలేదు. ప్రాంతీయ పార్టీ అక్కడ ఒక పోర్షన్ కర్ణాటకలోనే వాళ్ళు బలంగా ఉన్నారు, దక్షిణ కర్ణాటక. ఆ ప్రాంతీయ పార్టీ రాష్ట్రం అంతా బలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నారో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అయిపోతారు. ఉదాహరణ ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, అన్ని రాష్ట్ర జార్ఖండ్, ఈ అన్ని రాష్ట్రాల్లో మీరు చూసేదేంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అక్కడ అన్ని రాష్ట్రాలు నేను చెప్పిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజెన్స్ 1% 2% బెంగాల్లో 1 ఎమ్మెల్యే ఉన్నాడు 294, బీహార్లో 240 చిల్లర్లో 15-20 మంది ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లో 400 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా లేదో నాకు జ్ఞాపకం లేదు, 1 ఎమ్మెల్యే ఉన్నాడు. తమిళనాడులో స్టాలిన్ సీట్లు ఇచ్చాడు, జార్ఖండ్ లో అలాగే పొత్తు. సో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నారో, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతుంది. ఉదాహరణ మీకు తెలంగాణ, కేసీఆర్ అధికారంలో రావటంలో కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతావచ్చు. కర్ణాటక అలాంటి రాష్ట్రం కాదు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు బలంగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా కర్ణాటకలో పోతాది అంటే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజానాడి కూడా మారుతోంది, కాంగ్రెస్ ప్రభుత్వం కి సంబంధించి తగ్గుతోంది అని చెప్పేసి కూడా అంటున్నారు. కాంగ్రెస్ ఏమన్నారండి లాస్ట్ మాట? కాంగ్రెస్కి వచ్చేసి అక్కడ డిమాండ్ తగ్గుతోంది, కాంగ్రెస్ ప్రజానాడి మారుతోంది, ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటకలో అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకటి అది కరెక్టే, కానీ 2 పార్టీ స్టేట్, 1 పోర్షన్లోనే 3వ పార్టీ ఉన్నది కుమారస్వామి పార్టీ. అందువల్ల ఇంకా బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తారు, నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో కర్ణాటకలో అది వర్తించకపోవచ్చు. ఇంకా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందా అలాగే ధీమా ఉన్నారు, కానీ కొన్ని పోల్ సర్వేస్ వచ్చి హంగ్ అసెంబ్లీ వచ్చేస్తుంది అంటారు, అది ప్రమాదం. హంగ్ అసెంబ్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే ఫ్యూచర్ లో కష్టం. కానీ ఇంకా ఇప్పుడు కూడా చాలా మట్టుకు సర్వేస్ కాంగ్రెస్ కు వచ్చిన ఏజ్ ఉన్నదంట, కొంచెం లీడింగ్ లో ఉన్నదంట. అది ఇంకా రాబోయే 3-4 రోజులు పడతాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది, ఎలక్షన్ హడావుడేనా లేకపోతే నిజంగా బలం ఉన్నదా మనకి మెల్లిగా తెలుస్తుంది. బీజేపీ కూడా తగ్గిపోయింది అన్నారంటే ప్రభుత్వం సరిగా లేదని తగ్గారు. కానీ బీజేపీ హోప్ ఏంటంటే
జనతా జేడీఎస్ కుమారస్వామి పార్టీకి 30-40 సీట్లు వస్తే ఆల్ ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో కొంచెం ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఏజ్ ఉన్నది, అదే 110-120 అని చెప్పలేదు. ఏజ్ కొద్దిగా అడ్వాన్స్ లో ఉన్నారు. ఓకే పుల్లారావు గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నాయకులు రామచంద్రరావు గారు కూడా అందుబాటులోకి వచ్చారు. రామచంద్రరావు గారు నమస్కారం అండి. నా పేరు రామచంద్రారెడ్డి అమ్మ, రావు గారు. ఓకే రామచంద్రరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. అయితే రామచంద్రరెడ్డి గారు చెప్పండి, మొత్తంగా కర్ణాటకలో చూసుకుంటే త్రిముఖ పోటీ అనేది నెలకొంది, ముఖ్యంగా ఇక్కడ బీజేపీ అండ్ జేడీఎస్ అలాగే కాంగ్రెస్ త్రిముఖ పోటీ నెలకొంది, ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించి కూడా సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు అన్న మాటలైతే వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే రాజకీయ పార్టీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు స్వచ్ఛంద సంస్థ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి సర్వేలో తేలిపోయింది. రేపు అధికారాన్ని కైవసం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ అన్నది తేలిపోయింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేసిందంటే అధికారాన్ని గుంజుకున్నటువంటి బీజేపీ పార్టీ తనకున్నటువంటి సోషల్ మీడియాతో కానీ లేకుంటే తనకున్నటువంటి హంగులతో కానీ మొత్తం ప్రజల నాడిని మార్చడం కోసం సర్వేలని మార్చే ప్రయత్నం చేస్తూ కొత్త సర్వేల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతగా తప్పితే ఎక్కడ కూడా జనం కాంగ్రెస్ మీద ప్రేమను తగ్గించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ రేపు చూస్తున్నాం, బీజేపీ ప్రభుత్వం కేవలం నమ్ముకున్నది ప్రచార ఆర్భాటాలని నమ్ముకుంది, సోషల్ మీడియాని నమ్ముకున్నది, అదే విధంగా ఒక హేట్రేటియస్ నమ్ముకుంది, మతతత్వ వాదాన్ని నమ్ముకుంది, పబ్లిక్ కి షార్ట్ మెమరీ, మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక దాన్ని నమ్ముకుంది. చిట్ట చివరికి మనం గెలిచినా గెలవకపోయినా గానీ మనం వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని మనం ఏదో విధంగా నయాన్నో భయాన్నో తీసుకొచ్చి మన పార్టీలో పెట్టి కలుపుకోవచ్చు కాన్ఫిడెన్స్ తో ఉన్నది. కాబట్టి ఈ సర్వేలు సబ్సిక్వెంట్ వచ్చే సర్వే శాంక్టిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఏమున్నా మేము నమ్మేది ఒకటే, ప్రజాభీష్టాన్ని మేము నమ్ముతాం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని నమ్ముతాం, ప్రజల మనసులలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గుర్తున్నాయన్నది నమ్ముతాం తప్పితే ఇంకోటి లేదు. రెండో విషయం ఏంటంటే ప్రజలు కూడా ఒక్కసారి రెండు సార్లు మోసపోతారు, ఎల్లకల్లా కూడా మోసపోతారని చెప్పే పరిస్థితి లేదు. అక్కడ చూసినా మనం కర్ణాటకలో ఇంత ముందు హిజాబ్ వ్యవహారం చూసినాము, అదే విధంగా హిజాబ్ వ్యవహారం చూసినాము, అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అంటే సంక్షోభం అని అనలేకపోయినప్పటికీ కూడా లోటును కానివ్వండి, బెంగళూరు సిటీకి కంపేర్ అయ్యి మాట్లాడితే బెంగళూరు సిటీలో ఉన్నటువంటి అంటే ఒక ఇర్రెగ్యులర్ పరిపాలన గురించి చూసినాం. ఎన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, పీఠాన్ని కైవసం చేసుకుంటుందర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ కుటుంబ రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకుంటాయి, అల్లర్లు కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి రీసెంట్ గా అమిత్ షా కూడా వ్యాఖ్యలు చేస్తారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అమిత్ షా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మతత్వవాదాన్ని చీలికదాన్ని వేర్పాటుని కేవలం దాని మీద బతికే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ తెలియని విషయం కాదు. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిండు, మొన్న వచ్చిన తర్వాత ఏమో వచ్చినటువంటి ప్రస్తావిస్తూ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి అంశాల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసి మేము తెలంగాణకి ఇస్తామని చెప్పలే, ఏం చెప్పాను, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీల యొక్క రిజర్వేషన్లను తీసిపడేస్తానని చెప్పేసి అన్నాడు. అన్ని తెలిసిపోతుంది మనకి వాళ్ళ యొక్క టెండెన్సీ ఏ విధంగా ఉంది, వాళ్ళ భావజాలం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క మనసులో ఏ విధంగా ఉంది, మానసిక స్థితి ఏ విధంగా ఉందని తెలిసిపోతుంది. అదే మానసిక స్థితిని ప్రతి రాష్ట్రంలో కూడా అప్లై చేసి అక్కడ ఉన్న ప్రజల మధ్యన ఇండైరెక్ట్ గా ఒక బ్యారియర్ ఏర్పాటు చేసి అక్కడ ఏం లేదు, అందరు సామరస్యంగా ఉంటున్నారు, రేపు మతతత్వము అక్కడ ప్రచోదితదో లేకుంటే గొడవలైతే అని చెప్పేసి అంటున్నారంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా అక్కడ ఒక జీవిత అని ఒక దాన్ని అంటే రెండు కమ్యూనిటీ వేరు చేసి చూపిస్తున్నారు. పుల్లరావు గారు ఏం చెప్తున్నారు? అయితే రామచంద్రరెడ్డి గారు, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండింటికి కూడా పూర్తి మెజారిటీ దేనికి కూడా రాకపోతే, ఒకవేళ జేడీఎస్ ఈ రెండు కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండింటిలో దేనికి పొత్తు కూర్చే అవకాశం ఉందంటారు, దేనికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు జేడీఎస్ ఒక రకంగా కాంగ్రెస్ కి
సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది రాజకీయ పరమైనటువంటి అంశము, ఇప్పట్లో చెప్పేంత ప్రీమెచ్యూర్ కాదు. తగ్గపోతే మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మా పరిస్థితి తలెత్తదు అని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు చేయటం చాలా ముందస్తు చర్చ అవుతుంది తప్పితే దాని ఉపయోగం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత కూడా వస్తుందన్న నమ్మకంతో మేము ఉన్నాం.